అయ్యా నువ్వు ఎన్ని ఉద్యోగాలు వచ్చాయనేటువంటిది కాదు. మీరు 38 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు రాష్ట్రానికి సంబంధించి ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చారంటే, మేము 38 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన మాట వృధాయినా 39 కోట్లు ఈ రాష్ట్రానికి ఉద్యోగాలు వచ్చాయని మీరు చెప్పినటువంటి చాలా ఉద్యోగాలు ఇచ్చారండి. బడిలో స్వీపర్ పోస్టులు ఇచ్చారు, అవి ఇచ్చారు, జీతాలు లేకుండా ఎన్నో పోస్టులు ఇచ్చారు. మీరు 5 లక్షల ఉద్యోగాలు కాదు 50 లక్షల ఉద్యోగాలు కూడా ఇచ్చారు, పనికిరాని ఉద్యోగాలు అన్ని ఇచ్చి పెట్టారు. కాకపోతే మేము అడిగిన క్వశ్చన్, లెటర్స్ కన్ఫర్మ్డ్ క్వశ్చన్, 39 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన తర్వాత, ఈ 39 కోట్లకి విదేశాలకు పోయి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రానికి జరిగినటువంటి ఫలితాల గురించి మాట్లాడమంటే, మేము 5 లక్షల ఉద్యోగాలు తెచ్చాము, మంత్రి గారు 5 లక్షల ఉద్యోగాలు చెప్పారని సంబంధం లేనటువంటి దాన్ని మీరు తీసుకొచ్చి ఏదో ఒక విధంగా బయటపడాలనేటువంటి ఆలోచన చేయడం కరెక్ట్ కాదు. మీరు చేసినందువల్ల జరిగినటువంటి ఉపాయం ఏంటో చెప్పండి. అధ్యక్ష ఎంత నవ్వుకోవాల్సిన, సార్ ఒక్క నిమిషం, ఎంత నవ్వుకోవాల్సినటువంటి విషయం అంటే వాళ్ళే చెప్పారు, అచ్చెన్నాయుడు గారు చెప్పారు, మీకేమి చంద్రబాబు నాయుడు గారు సంగతి తెలియటం లేదు, ఈ రాష్ట్రం ఈ దేశంలో కాదు ఇంటర్నేషనల్ ఫిగర్, ఒబామా లాంటి వాడు రిసీవ్ చేసుకుంటాడని పాప లోకేష్ గారు చెప్పాడు. ఆయన లోకేష్ గారు ఒబామా ఫండ్ రైజింగ్ పెడితే ఫండ్ రైజింగ్ ఫోటో తీసుకొని ఇన్ని డాలర్లు అని కట్టి నేను అక్కడికి వెళితే ఆయన ఒబామా అడిగారని లోకేష్ నాన్నగారు బాగున్నారా అని. కాబట్టి ఆ విధంగా మీరు చెప్పినటువంటి విషయాలన్నీ ఒకసారి గుర్తు తెచ్చుకొని జరిగినటువంటి విషయాలలో అయ్యా నవ్వుల పాలైన ఆంధ్ర రాష్ట్రం 39 కోట్ల ఫలితం ఏమిటానని అడిగితే దానికి సమాధానం చెప్పడానికి రకరకాలైనటువంటి ప్రకటన చేయడం సరైనటువంటి పద్ధతి కాదు. మంత్రి గారిని కోరేది దీని మీద లోతైన విచారణ జరిపించి ప్రజలకు సంబంధించినటువంటి ప్రజా ఆస్తులకు సంబంధించి వాళ్ళకు సంబంధించినటువంటి సొమ్ము దుర్వినియోగం అయితే చర్యలు తీసుకుని తిరిగి రాబట్టాల్సినటువంటి అవసరం కూడా ఉంది అని చెప్పి మీ ద్వారా మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్షుడు.